పని మొక్కలేదు. ఎప్పుడన్నా మెదక్ ఎంపీ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి అనే చూడు ఎన్నడన్నా పార్లమెంట్ లో మాట్లాడిండా, మెదక్ గురించి మాట్లాడిండా, సంగారెడ్డి చౌరస్త దాకా మెట్రో రావాలని అడిగిండా, ఎంఎంటీఎస్ పొడిగించమని అడిగిండా, అడిగిండా బిహెచ్ఎల్ చౌరస్త కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, సిక్స్ లైన్ రోడ్ ఈ సంగారెడ్డి చౌరస్త దాకా అని అడిగిండా? ఏం చేసిండే, ఏం చేసిండు, ఏమడిగిండు? సిద్దిపేటకు వచ్చి పప్పు కావాలని అడిగిండు. ఏం కావాలని అడిగిండు? పప్పు కావాలని అడిగిండు. వాడు కొత్త ప్రభాకర్ రెడ్డి, కొంచెం ప్రభాకర్ రెడ్డి, వాడు నిన్న గిన్న సంగారెడ్డిని మాట్లాడిండు. ఏమని, రఘునందన్ అనేటువంటి పైసలు వసూలు చేసుకుంటుండు అని చెప్పాడు. ఒక మాట నేను మీ అందరి ద్వారా అడగదలుచుకునేవాడిని, మా మీడియా మిత్రులు కూడా అడగలేవాడిని. అరే కొచ్చారా కొడుక, పదేళ్లు ఎంపీ ఉండి ఎంఆర్ఎఫ్ లో బస్సులు పెట్టుకున్నావు తప్ప సంగారెడ్డి చౌరస్త దాకా మెట్రో తీసుకురాలేదు. పెప్సీలో బస్సులు పెట్టుకున్నాడు, కోకాకోల కంపెనీలో బస్సులు పెట్టుకున్నాడు. 10 బస్సులు ఉంటాయి వాళ్ళ కంపెనీకి, సోనీ ట్రావెల్స్ కి 1000 బస్సులు చేసుకున్నాడు తప్ప ప్రజల కష్టాలలో ఏ రోజు లేదు ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి, నేను సంగారెడ్డిలో మాట్లాడినావు కదా, రఘునందన్ రెడ్డి ఎవరైనా బెదిరించి పైసలు వసూలు చేస్తే ఏం చేసిండ్రు కానీ ముఖ్యమంత్రిని, హోం మంత్రి గాడి పడుతున్నారా? ఎవరైనా నేను బెదిరించి పైసలు అడుగుంటే ఎందుకు కేసు పెట్టలేదురా? ఎందుకంటే గాజన్ కాసిరా దొంగరా కొడుకున్నారా? మంది ఫోన్ నిన్నది మీరు, మంది కొప్పలు ఊల్చింది మీరు, పోలీసులతో అడ్డగోలు కేసులు పెట్టింది టీఆర్ఎస్ వాడు. మీకు నా గురించి మాట్లాడే నైతి కాకుండా ఎవరు ఇవ్వను? నేను జయతెలంగాణ అన్నవా? తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉంటాయి ఎరికైనా? కొన్ని పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయి? ఎప్రోబాయి గిడికొచ్చి సంగారెడ్డి అంబేద్కర్ విగ్రహం కాడికొచ్చి ఆగకుండా ఈ మెదక్ పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయో చెప్పండి. నేను చెప్తారా, ఇవాళ వెళ్తారే ఆడుకుంటాడానికి ఒక విలేకరు పేరు చెప్పాను నేను చీడికొచ్చి. ఏం కదా, ఆడు కూడా వచ్చి నా కూడా మాట్లాడుతున్నాడు, వాడు కూడా వచ్చి నా గురించి మాట్లాడుతున్నాడు. ఏంది రగానా నీ భాష మారుతుందని అనుకోవచ్చు, మీరు అనుకుంటురా? రఘునందన్ రావు మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, అన్న అంటే అన్న అంటాడు, అక్కాశల్ని అని మర్యాదగా మాట్లాడతాడు. ఎదురు ముందు సంస్కారం చెప్తే నేను జై తెలంగాణ అని సంగారెడ్డి చౌరస్తాను ఒక్కొక్కరిని ఓపించిన అవునా? అప్పుడు మేము ఒక శ్లోకం చెప్పేటోళ్ళం, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పిన వాళ్ళం. పిచ్చరా కొడుకు, ఒకటంటే నేను నీ అంగీలాలు రోడ్డు పూరికించి కొడతా. అందుకని నా గురించి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర ఎక్కువని మాట్లాడాలి కొడుక. నీకేం సంబంధం తెలంగాణ తోటి? వాడు నిజామాబాద్కి బతకడానికి వచ్చిండు. ప్రభాకర్ రెడ్డి అనేటువంటి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గం మెదక్ రావడం లేడరా? అసలు టికెట్ ఇచ్చేందుకు ఎవరు దొరకలేదు మీకు చేసి ఆడికి. ఇంకోటి అంటారు దూరం లెక్క వెలిగిండు హరీష్ గారు. వాటే జిల్లా, కరీంనగర్ జిల్లా, ఎవరిరా మీరు? అద్దమా జిల్లాకి దొంగరా కొడుకుల్లా? ఏది 600 పశ్చిమ ఇక్కడ 100 కథలు అవుతూనే ఉంటాడు. ఆరు సత్యనారాయణ అని తెలంగాణ కోసం కొట్లాడిండు. ఎందుకు గెలేదురా ఎంపీ సీటు? 6 ఏళ్ళకి ఎంపీ గెలిస్తే కేసీఆర్ రిజైన్ చేయమంటే ఏడాదికి రిజైన్ చేసిండు ఎమ్మెల్సీ పదవికి. ఇవాళ రాక సత్యనారాయణ ఇంటికి పోయి ఎంపీ సీటు ఇవ్వాలి హరీష్ గారికి. ఎందుకు ఇవ్వడు ఉద్యమదారులకు? ఎందుకు ఇవ్వడు? ఇలా బరాబర్ అడుగుతున్నా, ఈ చేత అయితే కేసు పెట్టు టౌన్ లో వచ్చి చూపెడతా నీకు నా సంగతి ఏందో. 7 సత్యనారాయణ పాత పేపర్ లో విలేకరుగా చేస్తాడు, సొంత కష్టంతో ఎమ్మెల్సీ గెలిచిండు. నిన్న ముంచిరు కదా నేను, 6 ఏళ్ళ ఎమ్మెల్సీ ఏడాదికి ముంచిరు వీళ్ళు. ఎవరిరా వెంకట్రామ రెడ్డి? ఏ జిల్లా ఓడారు? వాళ్ళు కరీంనగర్కి వెళ్తారు హరీష్ గారు, వీరు ప్రభాకర్ రెడ్డి గారు నిజామాబాద్కి వెళ్తారు. ఈ ఇద్దరు దొంగలే తోసుకుంటారు అంటే ఇంకొన్ని కరీంనగర్కి వెళ్ళో మహబూబ్ నగర్కి వెళ్ళో తోసుకుంటారు. మన జిల్లాలో మొబైల్ లేరా? మా చెల్లెలు కొబ్బరికి రావద్దు. కొట్టబెట్టారు లేరా? ఎవరు జయతరంగారు అనలే? కేసీఆర్ నీకు తెలియదా నీతో ఎవరు కొట్లాడిండో? అడ్డమైన వాళ్ళందరినీ పైసలు కమ్ముకుంటావు టికెట్లు. ఈ సత్యనారాయణకి ఎంపీ సత్యనారాయణ ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ, జై తెలంగాణ అని నీ జెండా పెట్టుకోలే, నీ బొమ్మ పెట్టుకోలే, గెలిసొచ్చి నీ పార్టీతో ఓడిపోయి రిజైన్ చేసి 6 ఏళ్ళకెళ్ళే రోడ్ల మీద ఉంటుండు సత్యనారాయణ. ఏమనగిందో రఘునందన్ రావు 4 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు అన్నాడు. అరే హరీష్, నేను ఎమ్మెల్యే ఉన్నది 3 ఏళ్ళురా. నవంబర్ 2020 గెలిస్తే డిసెంబర్ 3 2023 దాకా
రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యే ఏదో మాట్లాడింది నిన్న, రఘునందన్ 50 వేల ఓట్లతో ఓడిపోయిందని, అన్నం తింటలేడని అక్కలు తప్పింది, రేపు బాబు జైలు కొట్టకపోతాడని భయపెట్టి పిసుకొని చెప్తున్నాడు. అందుకని ఏం మాట్లాడాలో అర్థమైతే లేదానికి అనే వారిని నేను కలెక్షన్ చేస్తే నాకు ఇంత ధైర్యం ఉండదు మాట్లాడేటందుకు. నేను ఎవరి దగ్గర నడక తింటే నీ లెక్క మాట్లాడలేను. నిన్న సొంత కష్టంతో అడిగింది దాకా వచ్చిన మామ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే కాలేదు రీష్. నేను నా సొంత కష్టంతో వచ్చిన కొచ్చాలని నీలాంటి కావడి కాదని కొట్టి దుబ్బాకుల ప్రేమతో గెలిచి వచ్చిన నీకేమొస్తుందిరా? మంది కొనుగోలు ముందు చూడు తప్ప. వాడు అడిగిండు దుబ్బాకుల గెలవరో నీ దగ్గర వెళ్తారా అని. మరి మీ మామ ఎందుకు ఓడిపోయిండ్రా? కామారెడ్డి ఓడిపోయినా ఓడిపోలేదా? కామారెడ్డి కేసీఆర్ ఓడిపోయినా లేడా? అరే నీ చేతనైతే నువ్వు కామారెడ్డి వారు కాడిగా. ఇది తోటపల్లి నీ ఊరు, వెచ్చంకి మండలంకి ఇదికి వస్తుంది. నీకు నిజంగా మరి ఉంటే తెలంగాణ భవిష్యం చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు మా మెదక్ జిల్లాలో నీ పెత్తనం ఎందిరా? ఓ కరీంనగర్ కి చేతనైతే రేపు కరీంనగర్ ఎమ్మెల్యే గెలిచి చూపెట్టు. ఇంకా చేతనైతే నీ మామలడిగి కరీంనగర్ ఎంపీ పోటీ చేయి. నీకు డిపాజిట్ వస్తే నేను మాట్లాడతా. చేత గారు మామ పేరు చెప్పుకొని చెట్టు మీద కాయాలమ్ముకున్నట్టు వారు కూడా రఘునందన్ గురించి మాట్లాడుతుండే వానికి. అరే హరీష్ విను, నీ చెంచాలు నీ తత్తులు ఎవరైనా ఏ టీవీ ఛానల్ చూస్తుంటే ఉన్నా చెప్తున్నా వానికి. 2018లో 1,35,000 ఓట్లు వచ్చినాయి సిద్దిపేట. ఎంత వచ్చినాయి? 1,35,000 ఓట్లు వచ్చినాయి. వాని లెక్క వానికే చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. సిద్దిపేటలో 2018లో ఎమ్మెల్యేగా హరీష్ రావు అనే దానికి 1,35,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 2023లో వారి ఓట్లు 2,35,000 1,35,000 ఓట్లకెళ్ళి 1,05,000 ఓట్లకు పడిపోయినాయి. 23,000 ఓట్లు తగ్గినాయి హరీష్ అనేటోనికి. రఘునందన్ ఓడిపోయి ఉంటాడు కానీ రఘునందన్కి ఎన్ని తగ్గినాయో తెలుసారా నీకు? నాకు నవంబర్ 2020లో 63,000 ఓట్లు వస్తే మొన్న డిసెంబర్లో 44,335 ఓట్లు వచ్చినాయి. నాకు తగ్గినాయి 18,000, వారి నీకు తగ్గినాయి 25,000 ఓట్లు తగ్గినాయి. ఎవర్రా మగోడు? మామ పేరు చెప్పి కలిసి అపోజిట్ పార్టీలకు పైసలు ఇచ్చి కేసులు పెట్టి చెంచా ఆఫీసర్లతో నడిపించి మా ఫోన్లీని మా భార్య బిడ్డల ఫోన్లీని దొంగ జీవితం రాని చీకటి జీవితం. మేం మగోళ్ళం, మేము కొట్లాడినాం, ధైర్యం ఉన్నోళ్ళం. నీ చేతనైతేరా రేపు సంగారెడ్డి అంబేద్కర్ చౌరస్తా కడికి రా బిడ్డ. నిన్ను ప్రణాళించి కొట్టకపోతే నేను అభినందన కాదు. ఒక్కనే వచ్చిందని చెప్తా. ఇంకొకసారి ఎవరైనా రఘునందన్ పేరు తీసి మాట్లాడితే అంగీరాలు కాబట్టి కొడతా బిడ్డ ఇంటికి వచ్చి జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. హరీష్ ప్రభాకర్ రెడ్డి ఎన్నికలైనాక రఘునందన్ పేరు తీస్తే బిడ్డ ఇంటికి వచ్చి కొట్టిపోతే నా కొడుకున్నారా? జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. పెట్టుకోరు ఇద్దరిని కాకపోతే 10 మందికి అనుమందని పెట్టుకోండి. చెప్తే నా కొడుకున్నారా? ఇంటికి వచ్చి కొడతా, నోరు దగ్గర పెట్టుకోండి.